మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సీఎం ఓఎస్డి స్మితా సబర్వాల్ పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. ఆమెతో పాటు అటవీ శాఖ అధికారి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, లేబర్ కమిషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్ తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సభలో పాల్గొన్న స్మితా సబర్వాల్ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో కూడా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆమె అధికారులను సూచించారు. అనంతరం గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇస్రత్ ఫాతిమా, ఫారెస్ట్ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మా గ్రామం ఒకప్పుడు అట్లుండే, కానీ ఈ రోజు అభివృద్ధి జరిగింది. దీని వల్ల అనేక కార్యక్రమాలు మేము చేసుకోగలుగుతున్నాం. మా గ్రామాలన్నీ కూడా అభివృద్ధిగా ముందుండడానికి అవకాశం కలిగించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి మార్పునే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు పల్లెల్లో మరి ఎక్కడేసినటువంటి చెత్త అక్కడనే ఉండడం, మరి అదే విధంగా మనకు డంప్ యార్డ్ చప్పుడు లేకపోవడం, మన చెత్తను మనమే మన ఇంటి ముంగుడు వారేసుకోవడం, పక్క వాళ్ళ మురికి నెడితే మనము ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితిని చూసి తప్పకుండా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలన్నీ కూడా అభివృద్ధిలో, మరి ముఖ్యంగా వాతావరణ కాలుష్యం లేకుండా అన్ని కూడా సజావుగా జరిగే విధంగా మురికి కాలువల నిర్మాణం, వాటిని పరిశుభ్రత, మన పరిసరాల పరిశుభ్రత, మన ఆరోగ్యం, వీటన్ని పైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. చాలా మార్పు వచ్చింది కదా గ్రామంలో, వచ్చిందా లేదా? వచ్చింది, వచ్చింది కదా. సంతోషం ఉన్నారా? సో అందరం కలిసి చేస్తే మనకి మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంత ముందు గ్రామం ఎట్లా ఉందో, ఇప్పుడు మనం అందరూ కలిసి పనిచేస్తే, మేడం గారు చెప్పారు కొన్ని అంశాలు, మన డంపింగ్ యార్డ్, నర్సరీ, గ్రామంలో నర్సరీ ఉందా? ఉందా? ఎక్కడ ఉంది నర్సరీ? మీ ఊరు పక్కనే ఉందా? ఓకే. మొక్కలు ఉన్నాయా? దానికి మీకు అవసరం ఉన్న మొక్కలు పెట్టిస్తున్నారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, మీరందరూ కూడా ఇంక ఈ 10 రోజులు కూడా మీకు చెప్పినట్టు మన గ్రామంలో మిగిలిన పని అన్ని కూడా వివిధ శాఖలు ఉన్న వాళ్ళు కూడా కరెంటు స్తంభాల విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరిస్తూ మీరు మంచిగా చేయాలి. మీ గ్రామం మంచి మంచి గ్రామం అని అంటున్నారు అందరూ, మేము కూడా చూస్తున్నాం మంచి గ్రామం. సో మంచిగా గ్రీనరీ బాగా, ఇంకా నేను ముందు చూస్తుంటే ఆ వీధిలో నాకు మొక్కలు కనపడతలేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు 2000 మొక్కలు మీ గ్రామంలో పెట్టారు అని చెప్పారు. అవన్నీ బతికి ఉన్నాయా? బతికి ఉన్నాయా? నేను మీ ఊర్లోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లోనే, ద్వారంలోనే మంచిగా అటు రెండు వైపు మంచిగా మొక్కలు పెట్టారు, చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో మిగతా పనులు చేయడంతో పాటు గ్రామం పచ్చిగా ఉండాలి. మంచి మొక్కలు పెడితే, మీ ఇంటి ముందు మొక్కలు పెడితే అవన్నీ మీరు సొంతంగా చూసుకోవాలి. మీరందరూ ప్రతి ఒక్కరూ మీ పాత్ర వహించి మీరు చూసుకోవాలి. ఒకరే వచ్చి చూడాలి, గ్రామ పంచాయతీ సెక్రటరీ వస్తారు లేదు సర్పంచ్? అంగనే మాకు సీసీ రోడ్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. అమాయకంగా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ మా స్థానిక సర్పంచ్ గారు రాకముందు పరిస్థితులు వేరుంటుండే, ఇప్పుడు బాగున్నాయని అందరు నిజంగా కూడా సర్పంచ్ ను మరి చాలా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి మరి మన ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ఉన్నారు కనుక మరి చాలా ఇక్కడ సమస్యలు, ఒక వాగు లేక కాలువ పోతుంది, మరి ఐబీ వనరు ఉంటే దాన్ని నోట్ చేసుకొని కొద్దిగా దయచేసి మరి ఆ దాన్ని బ్రహ్మాండంగా కట్టించినట్టయితే బాగుంటుంది అనేది కూడా మీకు మనవి చేస్తున్నా.